బ్యాంకు ఉద్యోగం సాధించాలి అంటే అంత ఆషామాషీ విషయమే కాదు పడేవే కాసిన ఉద్యోగాలు మళ్లీ దానికి లక్షల్లో కాంపిటీషన్ ఇక అంత కాంపిటీషన్లో మనకేమైనా వస్తుందా అంటే పరీక్ష మళ్ళీ రాయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఉద్యోగం మాత్రం రాదు బ్యాంకులో ఉద్యోగం రావాలి అంటే ఎగ్జామ్ బాగా రాయాలి పరీక్షలో మార్కులు తెచ్చుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి ఆ తరువాతే ఏ బ్యాంక్ అయినా సరే మనల్ని పిలిచి జాబ్ ఇస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఎవరైనా అలా కష్టపడి ఒక్క బ్యాంక్ జాబ్ సాధిస్తే చాలు నిజంగా గొప్పే అనుకోవాలి అయితే ఒక అమ్మాయి మాత్రం ఒకేసారి ఏకంగా మూడు బ్యాంకు జాబులను సాధించింది మీరు వింటున్నది నిజమైన ఆశ్చర్యం ఆ అమ్మాయి వయసు కూడా చాలా తక్కువ కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఒకేసారి మూడు బ్యాంకు జాబులు కొట్టేసింది ఆ అమ్మాయి ఇందుకీ ఆ అమ్మాయి పేరేంటో తెలుసా శివప్రియ శివప్రియ స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి ఆమె చిన్నతనమంతా ఆ ఊళ్ళోనే గడిచిపోయింది ఇక ఆమె తండ్రి కరణం ఆదినారాయణ ఈయన రైతు వ్యవసాయం తప్ప మరోటి తెలీదు తల్లి రామలక్ష్మి ఈమె తెలుగు లెక్చరర్ అయితే శివప్రియ చదువుల కోసం తల్లి రామలక్ష్మి శ్రీకాకుళానికి ఉద్యోగం బదిలీ చేయించుకుంది ఇక ఈ క్రమంలోనే శివప్రియ కూడా బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసింది శివప్రియకు ఆడిటర్ కావాలనే కోరిక ఎక్కువ ఉండేది అందుకే ఆమె ఇంజనీరింగ్కు బదులు కావాలనే బీకాం కంప్యూటర్స్ చేసింది ఇక ఆ పోస్ట్ కోసం వైజాగ్లో ఎస్ఎస్సి సిజిఎల్ అనే ఎగ్జామ్కు గాను కోచింగ్ కూడా తీసుకుంది అయితే ఆ తరువాత మొదటిసారిగా బ్యాంకు టెస్టులు రాసింది ఆ ఇంటర్వ్యూలో ఆమె ఎంపిక కాలేదు దీంతో ఆమె మళ్లీ తన తల్లి ప్రోత్సాహంతో మరింత బాగా చదవడం మొదలుపెట్టింది అలా శివప్రియ తన తల్లి ప్రోత్సాహంతో బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అయింది ఇక తన తల్లి తెలుగు లెక్చరర్ అయినా సరే ఇంగ్లీషు బాగా రావడంతో ఆమె వద్ద ప్రముఖ రచయితల ఇంగ్లీషు పుస్తకాలు ఉండేవి ఇక ఆ తల్లి పుస్తకాలనే శివప్రియ ఎక్కువగా చదువుతూ ఉండేది పేపర్లలో వచ్చే ఇంగ్లీష్ పజిల్స్ను పూర్తి చేసేది దీంతో ఇంగ్లీష్ పై కూడా శివప్రియ మంచి పట్టు సాధించింది ఇక అలాగే ఇతర సబ్జెక్టులో కూడా శివప్రియకు మంచి పట్టు ఉంది రీజనింగ్ మ్యాథ్స్ ఇలా ఏదైనా సరే తను చాలా స్పీడ్గా నేర్చేసుకునేది అది ఎంతలా అంటే శివప్రియకు ఏమైనా హాబీలు ఉన్నాయి అంటే అవి కేవలం పజిల్స్ని అలాగే మ్యాథ్స్ ని పూర్తి చేయడం నేర్చుకోవడం మాత్రమే చదివే హాబీగా గడిపేసింది శివప్రియ ఇక ఎగ్జామ్ రాయాల్సిన రోజు రానే వచ్చింది చివరిగా పరీక్ష రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా మూడు బ్యాంకు జాబులకు ఎంపికైంది అందులో ఒకటి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో పీఓగా ఇక అలాగే ఆంధ్ర బ్యాంకులో పీవో క్లర్క్గా మొత్తం మూడు ఉద్యోగాలను ఒకేసారి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు శివప్రియ దీనినే రుజువు చేసింది ఒక్క బ్యాంకు జాబు కోసమే అతి కష్టపడుతుంటే శివప్రియ ఏకంగా మూడు జాబులకు ఎంపికైపోయింది నిజంగా శివప్రియ ప్రతిభకు ఆఫ్ చెప్పాల్సిందే మరి శివ ప్లేకు లైక్ చేసేసి అలాగే ఈమెను ఇన్స్పిరేషన్గా తీసుకోండి మీకు కూడా తప్పకుండా మీ రంగంలో మంచి జాబ్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి